ఐదవ తరగతి తెలుగు రెండవ పాఠం సాయం డే త్రీ మూడవ రోజు నిన్న మనం కొంచెం పాఠం నేర్చుకున్నాం కదమ్మా ఈరోజు మిగిలిన పాఠాన్ని చూద్దాం నిన్న ఎంతవరకు చూసుకున్నాం కాలు ఇరుక్కుపోయింది దాన్ని గమనించేద్దాం అవునా ఈరోజు చూడండి మా అటు చూడు ఆ పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది అన్నాడు నేను ఎలా చదివానో చూసారా నేను అందుకే చదివినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి అమ్మా మీకు చదవటం కూడా రావాలి ఏది ఏ విధంగా చదవాలో నేర్చుకోవాలి ఇక్కడ చూడండి ఇన్వర్టెడ్ కామాస్ ఇచ్చాడు అంటే అది మరొకరు మాట్లాడిన మాట అనమాట అంటే అబ్బాయి మాట్లాడిన మాట కానీ మనం మాట్లాడే యథాతథంగా అదే విధంగా మాట్లాడాలి అదే విధంగా చెప్పాలి అనుకున్నప్పుడు ఆ కామాస్ లో చెప్తాం అనమాట ఇక్కడ చూడండి అమ్మా అటు చూడు ఆ పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది అన్నాడు రవి పర్వాలేదు లేరా కాసేపు అయితే అదే ఎగిరిపోతుంది అంది వాళ్ళ అమ్మ కాదమ్మా దాని కాలు తీగలో ఇరుక్కుపోయింది అందుకే ఎగరలేకపోతుంది అన్నాడు ఇలా తీగల్లో ఇరుక్కుపోతూనే ఉంటాయి నువ్వు లోపలికి రా దాని గురించి నువ్వేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇంతవరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అయితే రవి ఏమన్నాడు ఎప్పుడైతే ఆ పిచ్చుక కాలు అందులో ఇరుక్కుపోయిందో వాళ్ళ అమ్మని పిలిచాడు అనమాట మనకి ఏదైనా సరే ఏదన్నా రాలేదు లేక ఏమన్నా కావాలి ఏదన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు వెంటనే మనం పిలిచే మాట ఏంటి మా అనే కదా పిలుస్తాం అందుకే తిన కూడా రవి కూడా ఏమని పిలిచాడు అమ్మా అటు చూడు పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది అయ్యో అందులో ఇరుక్కుపోయిందమ్మా అది అని చెప్పేసి చెప్పాడు అయితే అమ్మ ఏమంది ఏం పర్వాలేదు కాసేపు అయితే ఎగిరిపోతుంది అది అన్నది అంటే అమ్మకి తెలుసు కదా అంటే పక్షులు కాసేపు అలా ఉంటాయి మళ్ళా ఎగిరిపోతాయి ఆ వాటికి తెలుస్తుంది అవి వెళ్ళిపోతాయి ఇలా చాలా చూసామని అనుకుంటుంది కదా అమ్మ అందుకని అమ్మ ఏమన్నది నువ్వేం బాధపడిపోనక్కర్లేదు అది ఎగిరిపోతుందిలే అని చేసి అన్నది అమ్మ అయితే తిన అన్నాడు కాదు కాదు అది తీగలో ఇరుక్కుపోయిందమ్మా దాని కాలు పాపం అందుకే ఎగరలేకపోతుంది అని చెప్పేసి అన్నాడు అంటే అప్పుడు అమ్మ అన్నది ఇలా తీగలో ఇరుక్కుపోతూనే ఉంటాయి నువ్వు లోపలికి రా నువ్వేం దాని గురించి నువ్వు బాధపడాల్సిన పని ఏమీ లేదు నువ్వు ఆందోళన పడిపోయి నువ్వేం బాధపడిపోనక్కర్లేదు అది పక్షి కాసేపు అలాగ ఉన్నా సరే దానికి తెలుసు అది మళ్ళా ఎలా వచ్చి ప్రతిరోజు వస్తుంది కదా దాని మీదకి దానికి ఎలా వెళ్ళాలో తెలుసు అది వెళ్ళిపోతుంది తీగలో ఇరుక్కుపోయినా అది జాగ్రత్తగా దాని నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది నువ్వేం బాధపడనక్కర్లేదు అన్నాడే అమ్మ పాపం అమ్మా నువ్వు కాస్త ఆలోచించు అది ఈ తీగలో రాత్రంతా ఇరుక్కుపోయి ఉంటే ఏమవుతుందో అన్నాడు పాపం రవి ఏమన్నాడు అయ్యయ్యో అమ్మ నువ్వు కాస్త ఆలోచించవా దాని గురించి అది తీగలో రాత్రంతా ఇరుక్కుపోయి ఉండిపోతుందేమో రాత్రంతా అది అలాగే ఇరుక్కుపోతుందేమో పాపం దానికి చదివేస్తుంది పాపం ఆకలి వేస్తుంది కదమ్మా అది ఏమైపోతుందో అమ్మా పాపం కాసేపు చూడమ్మా నువ్వు దాని గురించి ఆలోచించమ్మా అని చెప్పేసి అన్నాడు మీరు కూడా అలాగే కదా ఏమన్నా వద్దు చెయ్యొద్దు అంటే ఏమంటారా అది కాదమ్మా అమ్మ కాసేపు చూడమ్మా ఇలా కాదమ్మా అంటూ ఉంటారు కదా అలాగే రవి కూడా పాపం అలమ్మని అంటున్నాడు లేదమ్మా నువ్వు కాస్త ఆలోచించమ్మా అది ఇరుక్కుపోయిందమ్మా అని పాపం అడుగుతున్నాడు ఏమీ అవ్వదు నువ్వు పొద్దున్న లేచేసరికి అది ఎగిరిపోయి ఉంటుంది చూడు అందే అమ్మ అయితే అమ్మ ఏమనుకుందంటే ఏదో కాసేపు ఏదో అయ్యి ఉంటుంది పర్వాలేదు అది ఎగిరిపోతుందిలే అని చెప్పేసి బాబుకి ధైర్యం చెప్తుంది అనమాట అందుకని ఏమి అవ్వదు నువ్వు ఉదయం లేచి చూసేటప్పటికి అది ఎగిరిపోయి ఉంటుంది నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి అన్నది అమ్మ అయితే రవి రాత్రంతా ఇదే ఆలోచనతో పడుకున్నాడు పాప రాత్రంతా ఇదే ఆలోచన ఆ పక్షి అలా ఉండిపోయింది ఎలాగో ఏంటో అది ఉండిపోతుందా దానికి ఆకలిస్తుందో దానికి చలిస్తుందో అది ఏమైపోతుందో అని చేసే పాప అదే ఆలోచనతో ఉన్నాడు పిచ్చుకకి ఏమీ కాకూడదని కోరుకున్నాడు అప్పుడు పాపం దండం పెట్టుకున్నాడు అయ్యో ఆ పిచ్చుకి ఏమీ కాకూడదు అది బాగా ఉండాలి అది ఎగిరిపోవాలి దాని కాలు మళ్ళా బాగానే ఉండాలి అందులోంచి బయటకు వచ్చేయాలనుకుంటూ కోరుకుంటూ దండం పెట్టుకుంటూ పడుకుండిపోయాడు మరుసటి రోజు ఉదయం లేవగానే పిచ్చుక గుర్తుకొచ్చింది లేచి లేవగానే రాత్రంతా అదే ఆలోచనతో ఉన్నాడు కదా ఇంకా ఉదయం లేవగానే తనకి పక్షే గుర్తుకొచ్చింది అనమాట గబగబా బయటికి వెళ్ళి తీగ వైపు చూశాడు అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు అయితే గబగబా బయటికి వెళ్ళిపోయాడు లేచి లేవగానే తన రాత్రంతా అదే ఆలోచనతో ఉన్నాడు కాబట్టి లేచి లేవగానే గబగబా బయటికి వెళ్ళి ఆ తీగ వైపు చూసి అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపడి దృశ్యం అంటే చూడదగింది అక్కడ ఏవైతే చూస్తున్నామో దాన్ని దృశ్యం అంట అయితే అక్కడ చూశాడు కదా ఆ పిచ్చుక అలాగే ఉంది కానీ పిచ్చుక చుట్టూ ఇతర పక్షులు చేరాయి తీగకు ఇరుక్కున్న పిచ్చుక నోరు తెరిచి ఉంది పక్షులన్నీ దాని నోటికి ఆహారం అందిస్తున్నాయి
అయితే అక్కడ ఏవైతే చూసాడో చూసి అలా ఉండిపోయాడు అనుకున్నాం కదా. అయితే ఇంతకీ అక్కడ ఏం జరిగింది, పిచ్చుకైతే అక్కడే ఉండిపోయింది కానీ ఇంకా మిగిలిన పక్షులు ఉన్నాయి కదా, అన్ని పక్షులు ఒకదానికోట అలా అలా ఎగిరిపోయి అనుకున్నాం కదా, ఆ మిగిలిన పక్షులన్నీ కూడా అక్కడికి వచ్చి చేరుకున్నాయట. అక్కడ ఏదైతే తీగకి ఇరుక్కుపోయి ఉండిపోయిందో ఆ పిచ్చుకు నోరు తెరిచి ఉన్నదట. పక్షులన్నీ దాని నోటికి ఆహారం అందిస్తున్నాయి, మరి అది ఆహారానికి అది వెళ్ళలేదు కదా. కానీ చూసారా పక్షులన్నీ ఏం చేస్తున్నాయి, పాప అది ఎగరలేకపోతుందని, అది అలా ఉండిపోయిందని పాపం దానికి తీసుకొచ్చే ఆహారాన్ని నోటికి అందిస్తున్నాయట. అవన్నీ వాటికి ఎంత ఐక్యత ఉన్నదో చూడండి. ఒకదానికి బాధ వచ్చింది అనేటప్పటికి మిగిలిన పక్షులన్నీ చేరి దానికి ఎలాగ ఆహారాన్ని అందిస్తున్నాయో చూడండి. రవి ఇంట్లోకి పరిగెత్తి వాళ్ళ అమ్మ చేయి పట్టుకొని బయటికి లాక్కు వచ్చాడు. అయితే చూసిన వెంటనే రవి ఏం చేశాడు, గబా గబా ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మని చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు అన్నమాట. చూడమ్మా ఆ పక్షులన్నీ దానికి తిండి పెడుతున్నాయి అన్నాడు. వెంటనే అమ్మని తీసుకొచ్చి, అమ్మా చూడు పక్షులన్నీ ఏం చేస్తున్నాయో, పక్షులన్నీ దానికి తిండి పెడుతున్నాయి, మిగిలిన పక్షులన్నీ చేరి ఆ ఇరుక్కుపోయిన పక్షికి తిండి పెడుతున్నాయమ్మా అని అమ్మకు చెప్పాడు. ఆ అమ్మ కూడా ఆశ్చర్యంగా చూసింది, అమ్మకు కూడా ఆశ్చర్యం వేసింది, ఇదేంటి అసలు వీటికి నోరు అది అంటే పక్షులు అరుస్తాయి కానీ ఇలాగా మనుషుల్లో లేనిది, ఇలాగా ఒక పక్షుల్లో ఎంత యూనిటీ ఎంత ఐక్యత ఉన్నదేంటి అని అమ్మ కూడా ఆశ్చర్యపోయింది అనమాట. రవికి ఇదంతా ఆశ్చర్యంగా వింతగా అనిపించింది, చాలా ఆశ్చర్యపోయాడు రవి, చాలా వింతగా కూడా అనిపించింది అనమాట. ఏదో జరగడానికి అక్కడ జరుగుతుందా అన్నట్టుగా అనిపించింది తనకి. ఎందుకని అనిపించింది, నిజమే ఆ పక్షులన్నీ కష్టంలో ఉన్న పిచ్చుకకి సహాయం చేస్తున్నాయి. అయితే పక్షి అయినప్పటికీ కూడా అవి మిగిలిన పక్షికి, ఆ పక్షి ఎంత బాధలో ఉందనుకోండి, మిగిలిన పక్షులన్నీ చేరి కష్టంలో ఉన్న పక్షికి సహాయం చేస్తున్నాయి, దానికి తీసుకొచ్చి ఆహారాన్ని అందించాయి. కానీ మనిషి మాత్రం పట్టించుకోవటం లేదు, అందరూ చూసి కూడా చూడనట్టు ఉంటున్నారు అనుకున్నాడు. అందుకే వింతగా తోచింది రవికి, ఎందుకని మనిషి చూస్తున్నాడు పోని పాపం పక్షి ఇరుక్కుపోయిందే, అయ్యో పోని దీనికి ఏమన్నా సహాయం చేద్దామా, దీనికి ఏం చేద్దాం అని మనిషి అనుకోవటం లేదు కదా. మనిషికి మానవత్వం ఉంది, మనిషికి బుద్ధి ఉంది, ఇన్ని రకాలు ఉన్న మనిషి ఏమి పట్టించుకోవట్లేదే, అందరూ చూసి కూడా ఏమీ జరగట్లేదు, ఏమీ జరగలేదు ఇక్కడ అని చూసి చూడలేనట్టే ఉండి వెళ్ళిపోతున్నారు. కానీ పక్షులు చూడు ఎంత మానవత్వంతో ఎంత బాగా ఎంత నిస్వార్థంగా అవి తీసుకొచ్చి మళ్ళా పక్షికి తిండి పెడుతున్నాయి, దానికి సహాయం చేస్తున్నాయి అని ఆశ్చర్యపోయాడు. మనిషి పట్టించుకోవటం లేదేంటి అని అనిపించింది రవికి. ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్న వచ్చాడు. రవి ఆశగా, నాన్న నాన్న ఆ పిచ్చుకు చూడు పాపం తీగలో ఇరుక్కుపోయింది, దాన్ని ఎలాగైనా కాపాడదాం నాన్న అన్నాడు. అయితే నాన్న వచ్చిన వెంటనే అమ్మకి చెప్పాడు, అమ్మ పర్వాలేదులే ఏం పర్వాలేదులే అది వెళ్ళిపోతుందిరా అని చేసే అమ్మ ఎప్పుడైతే అన్నదో, ఇప్పుడు నాన్న వచ్చేటప్పటికి నాన్నతో చెప్పుకుంటున్నాడు. చాలా ఆశగా, ఆశగా అంటే ఏదన్నా జరుగుతుందని మనం అనుకోవటం అనమాట. ఆశగా అంటే పుచ్చుకి ఇప్పుడైనా సరే సహాయం చేస్తా నాన్నకి చెప్తున్నాను కదా అన్న ఆశ అనమాట. ఆశతో ఏమన్నాడు, నాన్న పాప పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది నాన్న, దాని కాలు అది ఎక్కడికి వెళ్ళాక రాత్రి నుంచి ఇక్కడే ఇబ్బంది పడుతుంది, దాన్ని ఎలాగైనా కాపాడుతాను నాన్న అని చెప్పేసి అన్నాడు. ఆ తీగలు చాలా పైకి ఉన్నాయిరా, దాని పైకి ఎక్కడం చాలా కష్టం, అందులోనే కరెంటు తీగలు అని అన్నాడు పాపం నాన్న. నాన్న ఏమన్నాడంటే కరెంటు తీగలు కదా, మరి కరెంటు తీగలు మనం కరెంటు ఆన్ చేస్తుండగా మనం అది ఎక్కితే మరి కరెంటు షాక్ అది తగులుతుంది కదా, అవి చాలా పైకి ఉన్నాయి దానికి తోడు కరెంటు తీగలు, అవి కరెంటు తీగలమ్మా దానిపై చాలా ఎత్తుగా ఉన్నాయి దానికి తోడు అవేమో విద్యుత్ తీగలు అని చేసి అన్నాడు అనమాట నాన్న. మరి దాన్ని ఎవరు కాపాడతారు నాన్న అడిగాడు రవి. అయితే పాపం రవికి ఆశ చనిపోలేదు, ఎలాగైనా సరే నేను దాన్ని కాపాడాలి అన్న ఆశతో ఏమన్నాడు, అమ్మ మరి ఎలాగా నాన్న ఎవరు కాపాడతారు దాన్ని అని చేసి అడిగాడు. ఆ పిచ్చుకుని కాపాడాలంటే ఒకటే మార్గం, దానికి ఒకటే దారి ఉన్నది, ఎవరైనా విద్యుత్ సరఫరా ఆఫీస్కి వెళ్ళి విద్యుత్ సరఫరా ఆపివేస్తే దాన్ని రక్షించవచ్చు, అది కూడా విద్యుత్ ఆఫీసు వాళ్ళే వచ్చి చేయాలి, నువ్వు ముందు బడికి బయలుదేరు ఎప్పటికీ ఆలస్యమైంది అన్నాడు. అయితే నాన్న ఏమన్నాడు, అయితే దీనికి ఒకటే మార్గం ఉంది, అది విద్యుత్ తీగలు కదా, మరి కరెంట్ ఆపకపోతే కరెంట్ అలా ఉన్నప్పుడు ఎక్కడ ఎవరికైనా సరే చాలా ఇబ్బంది, మరి కరెంట్ షాక్ కొడితే చనిపోయే ప్రమాదం ఉంటుంది కదా, అందుకని విద్యుత్ సరఫరా ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళి అక్కడ సరఫరా ఆపివేయించాలి, ఆపివేస్తే అప్పుడు దాన్ని రక్షించవచ్చు, అయితే అప్పుడు కూడా మనకు మనక కరెంటు స్తంభం ఎక్కడానికి వీల్లేదు, విద్యుత్ ఆఫీసుకు సంబంధించిన వాళ్ళే వచ్చి ఆ కరెంటు స్తంభాన్ని ఎక్కాలి, ఎక్కి దాన్ని కాపాడతారు అని చేసి చెప్పాడు. చెప్పి నువ్వు ముందు బయటకు వెళ్ళు, నువ్వు ముందు బడికి వెళ్ళు ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అన్నాడు నాన్న. రవి బడికి బయలుదేరాడు. అయితే రవి బడికి తయారయ్యాడు, మరి స్కూల్కి టైం అయిపోతుంది కదా అందుకని బడికి బయలుదేరాడు.
దారిలో నడుస్తున్న పిచ్చుకే గుర్తుకు వస్తుంది. విద్యుత్ ఆఫీసులో ఎవరిల్లు చెప్తారు, ఆ పిచ్చుకకు ఎవరు కాపాడతారు, ఎవరి గురించి ఎదురు చూడకూడదు, నేనే దాన్ని కాపాడతా అనుకుంటూ రవి నేరుగా విద్యుత్ ఆఫీస్ వైపు వెళ్ళాడు. అయితే ఏమైంది, రవి బయలుదేరాడు బయటికి. బడికి బయలుదేరినప్పటికీ కూడా తన మనసంతా కూడా ఆ పక్షి మీదే ఉంది. ఆ పక్షిని ఎలాగైనా సరే కాపాడాలి, దాని విద్యుత్ తీగల నుంచి బయటికి రప్పించాలి, అది ఎగురుకుంటూ వెళ్ళాలి అని చేసి దాని గురించి ఆలోచిస్తూ ఎవరెవరో ఎవరో కాపాడతారు, ఎవరో చేస్తారు, ఎవరో విద్యుత్ ఆఫీస్కి వెళ్తారని ఎందుకు ఎదురు చూడాలి, ఎదురు చూడకూడదు, నేనే వెళ్ళి దాని గురించి వాళ్ళకి చెప్పి దాన్ని రక్షించాలి అని చెప్పేసి ఏం చేశాడు, విద్యుత్ ఆఫీస్కి బయలుదేరాడు. కరెంట్ ఆఫీస్కి వైపు వెళ్ళటం ప్రారంభించాడు. మనం వదిలిన పాఠాన్ని రేపు చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా, ఈరోజు పాఠం ముగిసింది. ధన్యవాదాలు.